ರಾಮ ಸುಗುಣಧಾಮ ರಘುಕುಲಾಂಬುಧಿ ಸೋಮ ಈ ಚಿನ್ನಿ ಪಾಪಲಕಿ ವಿಶರಣು ಸೀತಾ ಜಗನ್ಮಾತ ಶ್ರೀದೇವಿ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಇಕ ನೀವೇ ದಿಕ್ಕುನ ಇಂತಿಕಿ ಪುಡು ಧೀಶಾಲಿ ಲಕ್ಷ್ಮಣ ದೀಕ್ಷಾಪರಾಯಣ ಭಾರಂಗುನೀದೆ ಮಾ ಪ್ರಜಲ ಬ್ರೋವ ಅಂಜನಾನಂದನ ಹರಿಲೋಕ ಭಂಜನ ಭಕ್ತ ಜನುಲಗಾಚು ಪ್ರಾಪು ನೀವೇ ಕೋಪಕಾರಣ ಮೇಮು ನಾ ಪಾಪ ಮೇಮು ಆರ್ತ ರಕ್ಷಕುಡೇ ನೇಡು ಅಲುಕಬೂನಿ ದೈವ ಸಂಕಲ್ಪಮುನು ಮೀರ ತರಮೇ ನಾಪು ಕೋವ ಸೆಲವಿಂದು ನಾ ದೇವ ದೇವುಲಾರ ಭರತ ಈಗ ನೀ ಕರ್ತವ್ಯ ನಿರ್ವರ್ತಿಸು ನಾಯನ ಭರತ ಎಂದುಕ ಈ ವಿಚಾರ ನನ್ನನ್ನು ಬಂಧಿಸವಲಸಿ ವಚ್ಚಿನಂದಕೇ ನಾನು ನೀಕೆ ಚಿಂತ ಮಹಾರಾಜ ಮೀ ದಗ್ಗರ ಯದಾರ್ಥಮು ದಾಸಲೇನು ದಾಸರದೇ ಮೀಕು ವಿಧಿಂಚಿನ ಶಿಕ್ಷ ಬಂಧನ ಕಾದು ಮರಣ ದಂಡನ ಹರಿ ಹರಿ ನಾನಾದನಿಗೆ ಮರಣ ದಂಡನಮ್ಮ ಅಮ್ಮ 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 ಶಾಂತಿಮತಿ ಉರಡಿಲು ತಲ್ಲಿ ಉರಡಿಲು ಗುಂಡೆ ರಾಯಿಚೇಸು ಇಕ್ಕಡ ದುಃಖಿಂಚಿ ನೀವು ಸಾಧಿಂಚೇದು ಏಮುಂದು ಕರ್ತವ್ಯಂ ಆಲೋಚಿಸು ಕಾರ್ಯದೀಕ್ಷ ವಹಿಸು ಮುನೇಂದ್ರ ಆ ಶ್ರೀರಾಮುಡು ಭಕ್ತ ವತ್ಸಲುಡಂತಾರೆ ಕರುಣಾ ಸಮುದ್ರುಡಂತಾರೆ ಆ ಮಹನೀಯುಡು ಮಾಪೈ ಇಂತಟಿ ಕಾಠಿನ್ಯ ವಹಿಸುಟಕ್ಕೆ ಕಾರಣಮೇಮಿ ನಾರಾಯಣ ರಾಜು ತಲುಸುಕುಂಟೇ ಕಾರಣಾಲ ಕರುವ ತಲ್ಲಿ ಆ ವಿಶ್ವಾಮಿತ್ರುಲಕ್ಕೆ ಇಚ್ಚಿನ ಮಾಟ ನಿಲಬೆಟ್ಟುಕೋಟಾನಿಕಿ ನೀ ಮಾಂಗಲ್ಯಾನ್ನೇ ಬಲಿಪೆಟ್ಟದಲಚಾಡ ರಾಮುಡು ಎಂತಟಿ ಅನರ್ಥಂ ಜಗತ್ ರಕ್ಷಕುಡು ದೀನ ಬಾಂಧವುಡು ಅಯಿನ ಆ ರಾವುಡೇ ಇಂತಟಿ ಸಬದನ್ ಚೇಸ್ತೇ ಈಗ ಮಾಗು ದಿಕ್ಕೆವರು ಮುನೀಂದ್ರ ತಾಮು ಸರ್ವಜ್ಞರು ಈ ಆಪದ ತಪ್ಪೇ ಮಾರ್ಗನ್ ತಾಮೇ ಸೆಲವಿಯಂದಿ ನಾಕು ಪತಿ ದೀಕ್ಷ ಪ್ರಸಾದಿಂಚಂದಿ ನಾರಾಯಣ ಏನ್ ಚೆಪ್ಪಮಂಟಾವು ತಲ್ಲಿ ಆ ರಾಮುಡಾ ಆಡಿನ ಮಾಟ ತಪ್ಪ ನೀ ನಾಧುಡಾ ನಿರಪರಾಧಿನಿ ನೋರು ವಿಪ್ಪಿ ಚಪ್ಪ ನಾಕು ತೋಚಿಂದಿ ಒಕ್ಕಟೇ ಮಾರ್ಗ ಅಯ್ಯ ಕೋಪಿಸ್ತೇ ಅಮ್ಮ ಆಧರಿಸ್ತೇ ಆ ಸೀತಮ್ಮ ಕಷ್ಟಾಲು ಅನುಭವಿಸಿನ ಇಲ್ಲ ನೀವು ವೆಳ್ಳಿ ಆ ತಲ್ಲನಿ ತಲ್ಲಿನಿ ಆಶ್ರಯಿಸಿ ತಪ್ಪದ ಶುಭಂ ಜರುಗುತ್ತದೆ ಆ ವೆಂಟನೇ ಪಿಲ್ಲಲತೋ ಬಯಲುದೇರಿ ಅಯೋಚ್ಚಕು ವೆಳ್ಳಿ ಮಹಾಪ್ರಸಾದ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ఏమైంది మీ భక్తుల ప్రజ్ఞ విజయం ఎప్పుడు శక్తికే ఎప్పటికైనా అంగీకరిస్తారా భక్తుని సహనం భగవంతునికి కూడా పరీక్ష కల్పిస్తుంది అంతిమ విజయం అంత సులభంగా తేలదు Thank you.
తల్లి నీవెవరో దేవతలా కాపాడావు. ఈ దీరుడి ప్రణామం స్వీకరించు తల్లి. దీర్ఘాయుష్యమస్తు. అమ్మా నీ ఆశీర్వాదం అమోఘమైన, నా పట్ల మాత్రం నిరర్థకం. నాకు మృత్యు తప్పు. నాయన ప్రమాదం తప్పినా భయం తీరలేదా? ఈ ఆశ్రమంలో నీకే ఆపద రాదు. తల్లి నా వృత్తాంతం తెలిస్తే నీవిట్లన సురయక్ష కిన్నరాజులైనా నన్ను రక్షింపలేదు. ఆ బలవు నీవెట్లు కాపాడగల? ఆందోళన చెందకు నాయన, నేను అబలనైనా నా తనయుడు మహాబల సంపన్నుడు, నా ఆజ్ఞ తప్పక శిరసావహిస్తాడు. నన్ను తలచిన కారణం నాయన, ఆపదలో ఉన్న ఒక అభాగ్యునికి ప్రాణరక్షణ చేస్తానని అభయమిచ్చాను. నీ కృపకు పాత్రుడైన వాడెన్నడూ అభాగ్యుడు కాడమ్మా. ఇతడే ఆ శరణార్థి. ఎవరు? యయాతి రాజేంద్రులా, శ్రీరామ భక్తులైన మీక ఈ దీనావస్థ. భారతి ఇంకేమీ చెప్పనక్కర్లేదు. ధర్మపరాయణులైన మీకు ఎగ్గుతల పెట్టిన వారు ఎవరైనా సరే ఈ ఆంజనేయుడు క్షమించడు. ఆంజనేయ శ్రీరామ తారకనా మధ్యాహ్న సంపాదిత అఖండ భుజబల పరాక్రమ క్రమ విధ్వస్త రాక్షసానీక మస్తకుడైన ఈ వీరాంజనేయుడు పంచభూతముల సాక్షిగా, సూర్య చంద్రుల సాక్షిగా, సకల దిక్పాలుల సాక్షిగా నీకిదే అభయమిత్రు. అమరాధీశ మహేశ్వర ప్రముఖులే ఆలంబులో నిల్వని సమరోత్సాహ విజృంభమానమై భూచక్రంబె అల్లాడని విమలు ప్రాణభయార్తుని విడువడి వీరాంజనేయుండు తథ్యము తథ్యము శ్రీరాముని పాద సాక్షి భయమేలా నిన్ను రక్షించదల్ నమ్మా. మాతా నీవు నిశ్చింతగా ఉండవచ్చును, నీ శరణార్థికి ఏ ఆపద రాదు. నారాయణ నారాయణ. అయ్యయ్యో ఆంజనేయ ఎంత పని చేసిదివయ్యా. ముందు వెనుకలు ఆలోచించకుండా అభయం ఇవ్వటమేనా? అది నీ శక్తికి మించిన పని అయితే నీకెంత అవమానం, నీ తల్లికెంత అపచారం. నారద సర్వశక్తి సమన్వితుడైన శ్రీరామచంద్రుని కరుణాకటాక్షమే నా శక్తి, నా ప్రభు, నా దైవం, నా జీవం, నా సర్వస్వం ఆ రాముడే. భండన భీముడు ఆతజన బాంధవుడు ఉజ్జల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడు ఇలదేడు లేడనుచు గడకట్టి దేరి కాదండ దాండ దాండ నిన దంబుల జాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి తన భక్తుని రక్షించే శక్తి ఆ శ్రీరాముడే నాకు ప్రసాదిస్తాడు. శ్రీరాముని ఎందు నీకున్న విశ్వాసం మెచ్చదగినదే, కాని యయాతిని సంహరిస్తానన్నది ఆ రాముడే అయితే? అసంభవం. నా శ్రీరాముడేమి తన భక్తుని వధించుటేమి. మునీంద్ర ఎందులకీ సందిగ్ధము? విషయమేదో సూటిగా చెప్పరాదా? చెప్పాలనే కదా తల్లి ఇంత దూరం వచ్చినది. ఇంతలోకే అంతా అయిపోయినది. నా మాట నమ్మకపోతే ఆ యయాతిని అడుగు మారుతి. నిజమే ఆంజనేయ, నా దురదృష్టవశమున విశ్వామిత్రుని కోపాగ్నికి గురి అయిన ఫలితం ఇది. ముందుగా చెప్పుకుందామన్న నీవు అవకాశం ఇయ్యలేదు. ఎంత పని జరిగినది? సకల లోకారాధ్యుడు సర్వశక్తి సంపన్నుడు ఆ శ్రీరామచంద్రుడు నిన్ను సంహరించునని శపథము చేయుటేమి. ఆ స్వామి చరణదాసుడైన నేను శరణమిస్తుటే సర్వదానవ గర్వ నిర్వాపణ సమర్థుడు ఆ రఘువీరునితో వైరమా? నా ప్రభుతో సమరమా? స్వామి శ్రీరామ నాకేమి కతి? అతడికి ఎంత ప్రమాదము సంభవించినది! అనాలోచితముగా నేనిచ్చిన అభయము రామాంజనేయులకే కలహకారణము కానున్నదా? ఎంతటి వైపరీత్యము!
నా సేవాపరాయణత్వమునికెంతటి కళంకము. తలుచుకున్న కొలది ఈ సంఘటన దారుణమై హృదయ విదారుణమై జగజ్జన నిరాదరణ కారణమై నన్ను దహించి వేస్తున్నదే. సూచితివాయ్యాది, నీ వలన పరమభక్తుడైన మారుతి ఎట్టి సంకటావస్థకు లోనైనాడు. మునీంద్ర, నేను అభాగ్యుడు. శ్రీరామచంద్రుడి కోపాగ్నికి గురి అయినా ఆ శ్రీరాముని బహిప్రాణమైన మారుతిని వెతలపాలు చేశాను. స్వామికి భక్తునికి సంక్షోభ కారణమైన ఈ జన్మ ఎందున ఇప్పుడే ఆత్మార్పణము గావించుకుందు. ఎక్కడికి? అదేమీ ఆంజనేయ, ఇప్పుడే కదా అభయం ఇచ్చినది, ఇంతలోనే ఆగ్రహించుతున్నావు. ఈ యాతిని నీవే స్వయముగా బంధించి నీ స్వామికి అప్పగించదవా? ఏమి నారదా, ఆంజనేయుడు అసత్యవాది అని భావించితివా, లేక నా అభయదానము శక్తిహీనమని ఇచ్చితివా? కులగీరులు దద్దరిల్లినను, జలనిధులు ఘూర్నిల్లినను శ్రీరామ భక్తుడు ఆడిన మాట తప్పడు. మాతృవాక్య పాలనమే నా కర్తవ్యము, శ్రీరామ భక్తి రక్షణమే నా ఆదర్శము. ఇందుకు తెలియలేదు. బలి ఆంజనేయ బలి, పితృవాక్య పాలనకై ఆ రాముడు రాజ్యాన్నే పరిత్యజించాడు, మాతృవాక్య పాలనకై నీవు నీ స్వామినే ఎదిరిస్తున్నావు. నారాయణ నారాయణ. ఏ అతిరాజా, జరిగిన దానికి చింతించక ధైర్యం వహించు. తల్లి, తీర రక్షణ దీక్షాపరాయణునిగా నీ తనైన తథాస్తు. నారాయణ నారాయణ. అభయమిచ్చిన వెనుక కాదడు హనుమ, ప్రతిన వీడడు శ్రీ రఘురామమూర్తి. ఇప్పుడు కథ రక్తి కట్టే ఇంకేమి లోటు, భక్తి శక్తులకింక తప్పదు రణంబు. కలగ భోజనమున నాకు కడుపు నిండు. నాకు
పది భిక్ష ప్రసాదించు తల్లి. సోదరి శాంతిమతి. తల్లి, నీ అమృత దర్శనంతో నా జన్మ తరించింది. అగ్ని పునీతురాలువైన నీ పాద స్పర్శతో అంధకార బంధురమైన నా జీవితాన ఆశా జ్యోతి వెలిగింది. కష్టాలు తెలిసిన కరుణామయవి నీవే మమ్ము కాపాడాలి తల్లి. సౌభాగ్యవతి. శాంతిమతి, నీ ఆందోళన నాకు తెలుసునమ్మా. నిరంతర రామనామ ధ్యాన తత్పరుడైన నా భక్తను నిరపరాధిని భరతుల వారు రామాజ్ఞ పేరిట బంధించి తోడుకుని వెళ్ళారు. ఆ రామాజ్ఞ మరణదండనమని తెలియగానే నా గుండె చేత సహస్ర ఖండాలైంది. అమ్మా మా తండ్రి గారికి ఏలా ఇంతటి దండనని అలమటించే పసిబిడ్డలను ఓదార్చలేక అనాథరై నీ సన్నిధే నా పాలిటి పెన్నిధిగా నమ్ముకుని తరలి వచ్చే వేళ పరమేశ్వర సంకల్పమేమో ప్రళయం సంభవించింది తల్లి. నా బిడ్డలు నోరు లేని పసికూలులు వారు కూడా నాకు దూరమయ్యారు. అమ్మా ఏమిటి పరీక్ష? నా భర్త నిరపరాధి తల్లి, నిరపరాధి. విచారించకమ్మా, రామరాజ్యంలో నిరపరాధులకు ఎప్పుడూ అన్యాయం జరగదు. ప్రభు నిర్ణయం ఎన్నడూ నిర్దోషులను దండించదు. నీ పాతివ్రత్యమే నీ మాంగళ్యాన్ని కాపాడుతుంది. ఎవరు నాయనా మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? మహర్షి, మేము ఏయాతిరాజు గారి పిల్లలు. గాలి వానలో మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది. వత్సలారా, భయపడకండి. మీ తల్లిదండ్రులు సుఖంగానే ఉన్నారు. మీకు మంచి రోజులు వచ్చేదాకా మా ఆశ్రమంలో ఉందరు గాని. రండి రండి. కానీ ఎక్కడా ఏయాతిరాజు గారి దారి తెలియలేదు. ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో ఏయాతికి ప్రాణగండం సంభవించలేదు కదా. పాపం క్షమించుకో. నారాయణ నారాయణ. పురేంద్ర, అభివాదనం. ఎక్కడ నుండి మీ రాక? లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం అంటూ ఉంటుందా రాక? ఎప్పుడెక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు. నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు నారాయణ. మునీంద్ర, మీ లోక సంచారంలో యయాతి ఎక్కడైనా కనిపించరా? యయాతి? కాశీరాజు యయాతేనా? నారాయణ. అతడే. అతడికి ఏమైనా? ఏమీ కాలేదు, నిక్షేపంగా ఉన్నాడు. ఎక్కడ? కిష్కిందలో. కిష్కిందలో అయినా ఇక్కడేమి? అక్కడ మన ఆంజనేయుడే ఉన్నాడు కదా. దేనికి? మీతో సమరానిక. ఇంతకీ యయాతి ఆయు ప్రమాణం గట్టింది. లేకపోతే అంజనాదేవి ఆశ్రయమిస్తుందా? ఆంజనేయుడు అభయమిస్తాడా? ఏమంటుంది మునీంద్ర? ఏమంటుంది? మారుతి అభయం ఇచ్చానా? మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా? మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాతైనా విడవచ్చును కదా. పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యమో మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట. అంతఃంభావమా? నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడా? పాదసేవ చేయు పరిచారికుడెక్కడా? నారాయణ, రామరాజ్యం పుణ్యమా అని ఆ అంతరాలు ఎన్నడూ అంతరించారు. ఇప్పుడు అందరూ అతిరథులే. రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే. అందరికీ అందరమెక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా. అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా? ఇంత దురహంకారమా? మునీంద్ర, నా బహిప్రాణమైన హనుమాన్ నన్నే ధిక్కరించడం సిద్ధపడి కాదా మరి? లేకపోతే నీ భక్తుణ్ణి వధిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా? నీ పరమభక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామా? అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను. అగ్రజ, ఆజ్ఞ ఇవ్వండి. ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను. ఆంజనేయుడు మనకు నమ్మిన పండు. తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుని శరణు వేడకమా. అదే జరగాలి కానీ అంతకంటే కావలసినదే ఉన్నది.